మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబులర్ సినిమాతో రాముడిగా మెప్పించినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు ముఖ్యంగా నార్త్లో రాముడిని రాముడి గెటప్లో తనను చూసి చాలామంది అద్భుతంగా ఉందని చెప్పి అందరూ చే చూసిన మాట వాస్తవమే అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే రీసెంట్గా హనుమాన్ అనే సినిమా కూడా భారీ కలెక్షన్స్తో ఓవరాల్గా తెలుగులోనే కాదు అటు నార్త్ ఇండియా ఇండియా మొత్తం కూడా ఒక భారీ క్రేజ్ అయితే ఏర్పరచుకుంది హనుమాన్ సినిమా తెలుగు కథానాయకుడు తేజ సజ్జాతో పాటు ప్రశాంత్ వర్మ కూడా దీనికి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా దాదాపు వంద కోట్ల మార్కు కూడా దాటి నూట యాభై కోట్ల వరకు కూడా కలెక్ట్ చేయడానికి రెడీ అవుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి తను ప్రశాంత్ వర్మ కొన్ని ఇంటర్వ్యూస్లో ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ హనుమాన్ అనే సినిమా ఇక్కడతో ఆగదు ఇది కంటిన్యూ చేస్తాము ప్రతి సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరంలో ప్రతి సంక్రాంతికి కూడా ఒక సూపర్ మ్యాన్ అనే ఒక సిరీస్ని నేను కంటిన్యూ చేయడానికి ఉన్నాను అది కూడా ఇండియన్ ఇతిహాసస్ నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకుని ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్నే ఒక సూపర్ మ్యాన్గా ఒక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించి స్టోరీస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని చెప్పి గతంలోనే ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు అయితే ఆయన ఈ చేసే కంటిన్యూ చేసే ఈ సిరీస్లో రాముడిగా అటు రామ్ చరణ్ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో రాబోయేటువంటి సినిమా అంటే హనుమాన్కి సీక్వెల్ అనుకోవచ్చు లేదంటే సూపర్ మ్యాన్స్కి ఇండియన్ సూపర్ మ్యాన్స్కి వచ్చే సీక్వెన్స్ అనుకోవచ్చు దానికి సంబంధించి వచ్చే సిరీస్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే సినిమాలో రామ్ చరణ్ని రాముడిగా చూపించాలనే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అందులో ప్రశాంత్ వర్మ రామ్ చరణ్ని కలిసినట్టుగా అలాగే చిరంజీవి గారు కూడా అటు ఈ సినిమాకి హనుమాన్కి సంబంధించి కూడా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన మాట అందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగానే అటు రామ్ చరణ్కి ఆ రాముడు పాత్ర అయితే బాగా సూట్ అవుతుందని ప్రశాంత్ వర్మ రామ్ చరణ్ గారికి ఒక స్టోరీ లైన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో రేపొద్దున్న రేపు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్ర అది కూడా రాముడి పాత్రలో నటించే అవకాశాలు చాలామందికి కనిపిస్తున్నాయి సో అటు ఇండియా వైజ్గా రామ్ చరణ్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా ఈసారి హనుమాన్ టూకి అంటే హనుమాన్ సిరీస్లో రాబోతున్నటువంటి సీక్వెల్లో ఒక భారీ తారాగణంతో ఈసారి వచ్చే అవకాశాలు అది రామ్ చరణ్ని రాముడిగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి